తిరుమలలో చిరుతపులులు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న టైంలోనే ఇటు తెలంగాణలోని నిర్మల్లోనూ చిరుతల సంచారం స్థానికుల్లో వణుకు పుట్టిస్తోంది. నిర్మల్లోని గాంధీ చౌక్, బంగల్పేట్, విశ్వనాథ్పేట్ పాత బస్తీకి చెందిన ప్రజలను ఇప్పటికే అధికారులు చిరుత సంచారంపై అప్రమత్తం చేశారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు రెండు చిరుతలను చూసినట్లు చెప్పడంతో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ నిర్మల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దట్టు ప్రచారం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న నాయుడువాడ బంగళపూర్ ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి రాత్రిలో చిరుత సంచరిస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. 8-9 గంటల టైంలో విశ్వనాథ్ బైపాస్ నుండి బంగళపేట కట్టకు వస్తుండే ఆడ రెండు చిరుత పులులు రోడ్డు మీద ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్కరు కష్టాలు పోటీలు చెప్తూ ఉంటున్నాం. దయచేసి రాత్రి బయటకు వెళ్ళొద్దు, వెళ్ళినా జాగ్రత్త పడాలా. మేము స్థానికంగా పనులు ముగించుకొని నేను మా భార్యను ఎక్కించుకొని ఇట్లా బంగాల్పేట నుంచి విశ్వనాథ్పేట్టు మహాలక్ష్మివాడ రాగా మధ్యలో పక్కన ఒక చిరుతపులి కనిపించింది మాకు. కల్లారా చూశాను నేను, చాలా భయపడిపోయాను. భయపడి మా మిస్సెస్ని ఎక్కించుకొని రాగా అదే ఆ రోడ్ నుంచి ఇట్లా రాగా దాని పక్కన రోడ్డు పక్కన కూర్చొని ఉండే చూసేసరికంటే నా బైక్ లైట్ చూసి అది పైకి తల ఎత్తేసరికంటే నాకు చాలా భయం వేసింది. అలాంటి రెండు చిరుతపుల్లు అని తెలిసింది. సో మహాలక్ష్మి అటు బంగల్పేటు అటు విశ్వనాథ్పేట వాళ్ళు ఉన్నారు ఎవరు కానీ రాత్రి టైంలో బయట పోకుండా ఎవరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలని మా ఆ చిరుత గురించి తెలుసుకొని ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ చిరుతపుల్లిని పట్టుకొని మా వాడకట్టుని అందరినీ కొంచెం అంత కాపాడతారని